சாயக்குருந்தம் வசித்த தமியர்க்கு மாயச்ச கடம் உதைத்த மணலர்க்கு பேயை பிணம்பட பாலுன் பிரானுக்கு யாழ் வாச குழலி ஆழ்வாக திருவடிகளே சரணம் 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 ஸ்ரீசைலாபிஜனாம்புராசிசிரம் ஸ்ரீகிருஷ்ணதாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாதசுரியா பிராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ம தாத்தய குரோஹோ நியஸ்தாத் பரக்ஷாபரம் வித்வத்வ்ருந்த சகோரச்சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பிரிய பகவத் பந்துலாரா, பிரபன்னஜன சந்தான கூட்டஸ்துனேட்டுவண்டி பராங்குஷுலு தனயொக்க பகவத் விஸ்லேஷ துக்கான்னி மனகு தெரியஜேஸ்து, பகவத் விஸ்லேஷ దుఃఖమనేది భగవత్ సంశ్లేష సుఖం కన్నా కూడా దారుణమైనది అని మనకు తెలియజేసి, ఎల్లప్పుడూ కూడా భగవద్ విశ్లేషం లేకుండా భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉండాలి అనేటువంటి తత్వాన్ని తెలియజేయడానికే ఈ దశకాన్ని ఆ అల్వార్లు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. గత పాశురంలో తన బిడ్డ లావణ్యాన్ని పోగొట్టుకున్నది అన్నారు. వాస్తవంగా లావణ్యం అంటే ఏమిటి? లావణ్యానికి సౌందర్యానికి భేదం ఉన్నది. లావణ్యం అంటే క్షణే క్షణేయన్ నవతా ఉపైతి తదేవ రూపం రమణీయతాయా అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎలా ఉన్నదంటే, ముక్తాపలేషు ఛాయాయా తరళత్వమివాంతర ప్రతిభాతి యదంగేషు తల్లావణ్యం ఇహోచ్యతే అని ఉజ్వల నీలమణికారుడు చెప్తూ ఉన్నాడు. అంటే ముక్తాపలేషు ఛాయాయా తరళత్వమివ అంతర, ముత్యములు ఏవైతే ఉంటాయో ఆ ముత్యములయందు ప్రస్ఫుటంగా తడుకులేనటువంటి ఒక కాంతి ఏదైతే ఉంటుందో, ఒక వైలక్షణ్యం, అది మనకు దర్శనమిస్తుంది. ముత్యములయందు ప్రస్ఫుటంగా తడుకులేనటువంటి ఒక వైలక్షణ్యం ఎలాగైతే మనకు కనిపిస్తుందో, అదే ప్రకారం శరీరంలోనే ఒక అవయవముల యొక్క శోభ ఏదైతే ఉందో అది విలక్షణంగా అన్నింటినీ కలిపి కాంతులీనేటట్టు ఒక విధమైనటువంటి వైలక్షణ్యం కల్పిస్తుందో దానికే లావణ్యం. ప్రతిభాతి యద అంగేషు అంటే అవయవి శోభ, అవయవ శోభ అంటారు. అవయవి శోభ లావణ్యం అంటారు, అవయవ శోభ అనేది సౌందర్యం అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి లావణ్యాన్ని భగవంతుడు అపహరించాడు అని చివరి అంటే గత పాశురంలో చెప్పింది. ఈనాటి పాశురంలో సౌందర్యాన్ని అపహరించాడు అని ఆళ్వాలు చెప్తూ ఉన్నారు. పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. తిరువాయుమునిలో 6వ శతకంలో 6వ దశకంలో 8వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. షాయకురుందమోషిత్త తమియర్క్ மாய சகடமுதைத்த மணாளர்க்கு பேயை பிணம்பட பாலுண்பிரானுக்கு என் வாசக்குழலி இழந்தது மாண்பே. குருந்தம் ஒசித்த தமியர்க்கு, குருந்தம் அண்டே விரக்ஷ விசேஷம், அண்டே அசுரரூபியினட்டுவண்டி பண்டி குருவிந்த விரக்ஷமுனு ஷாய கிந்தபடேட்டு அண்டே பெகலிஞ்சி வேசாடு. వశిత్త పడద్రోసినటువంటి, కింద పడినట్లు వశిత్త పడద్రోసినటువంటి తమియర్క్, తమియన్ అంటే అసహాయ సూర్యుడు అన్నమాట. షాయ కురుందం వశిత్త తమియర్క్. 2వ వాక్యం, మాయ చగడం ఉదైత్త మణాళర్క్. శకటం, శకటం అంటే బండి. ఇక్కడ అసుర ప్రవేశం జరిగింది బండిలో, కనుక శకటాసురుడు అని అర్థం. శకటం మాయ ఉదైత్త అంటే మాయునట్లు, అది
సంపూర్ణంగా సంధ్యలు ఊడేటట్లు కొట్టినటువంటి మాయ ఉదైత్త తన్నిన మణాళన్. మణాళర్కు అంటే నాయకుడు అని అర్థం. షాయ కురుందం ఒషిత్త తమయర్కు మాయ చగడం ఉదైత్త మణాళర్కు నాయకుడు. పేయై పిణం పడ పాల్ ఉన్ పిరానుకు పేయై అంటే పూతన, రాక్షసి అయినటువంటి ఆ పూతన యొక్క పిణం. ఆ పూతన పిణం అంటే శవం, శవమై పడేటట్లు పడ పాల్ ఉన్ పిరానుకు. పాల్ అంటే స్తన్యం అన్నమాట. ఆ స్తన్యమును ఉన్ ఆరగించినటువంటి పిరాన్ ఉపకారకుడైనటువంటి స్వామి శ్రీయప్పతిని ఆశపడి పేయై పిణంబడ పాల్ ఉన్ పిరానుకు ఎన్ వాసక్కుళలి ఇళందదు మాండ్బే ఎన్ నా కుమార్తె వాసం కుళలి. వాసం అంటే పరిమళం, సువాసనను వెదజల్లేటువంటి కుళల్లంటే కేశములు గల ఆ కొప్పు కలిగినటువంటి ఈమె మాండ్బే తన యొక్క సౌందర్యాన్ని ఇళందదు పోగొట్టుకొనినది అని ఈ పాశురంలో భగవంతుని యొక్క విరోధి నిరసన శీలత్వం అనేటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణానికి వశపడి ఈవిడ ఇలా దుఃఖపడుచున్నది అని చెప్పే రీతిగా ఉంది. తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నది అన్నారు. మొట్టమొదటగా ఆ గురివింద వృక్షం దాన్ని పడగొట్టాడు. రెండవది శకటాసుర భంజనం చేశాడు. మూడవది పూతనా సంహారం చేశాడు. అటువంటి అతను అందమైన కేశపాశం గల నా యొక్క కుమార్తె యొక్క సౌందర్యాన్ని అపహరించుకుపోయాడు అన్నారు. కంసుడు కృష్ణుణ్ణి చంపడానికై సంహరించడానికై అనేక రకాలైనటువంటి కుయుక్తులు, అదని ఉపాయాలను చెప్పకూడదు, కుయుక్తులంతా కూడా అతడు పన్నాడు. అందువల్ల ఎక్కడెక్కడ కృష్ణుడు ఉంటాడో ఆ ప్రదేశాలంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తన యొక్క అసురులను పంపేశాడు. అంటే కృష్ణుడు ఎక్కువ అమితంగా ఆశపడేటువంటి ప్రదేశం, ఎక్కువసేపు ఉండేటువంటి ప్రదేశం ఏమిటి అని మొట్టమొదటిగా కనుక్కున్నాడు. ఏ ప్రదేశానికి ఏ సమయంలో వెళ్తాడు ఆ సమయంలో అతన్ని సంహరించాడు. ఇలా ఆయా వస్తువుల యందు అసురులు ఆవహించే విధంగా ప్రేరేపించాడు కంసుడు. అటువంటి ఒక వృత్తాంతంలో, ఇది భాగవతంలో మనకు ఈ వృత్తాంతం కనిపించదు, హరివంశంలో కనిపిస్తూ ఉంటుంది. ఆళ్వార్ల యొక్క పాశురాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. యమునా నది తీరంలో ఆ వృక్షాలు, గురువింద వృక్షాలు అనేకములుగా ఉంటాయి. పిల్లలంతా కూడా అక్కడ ఆడుకుంటారు. కృష్ణుడు అక్కడే కూర్చొని వేణుగానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఒక అసురుడు ఆ వృక్షమనందు ఆవహించాడు. కృష్ణుడు సర్వజ్ఞుడు, చూశాడు పిల్లలంతా ఆడుకుంటుంటే వాళ్ళందరినీ పొమ్మన్నాడు. ఎవ్వరు కూడా లేదు, నేను మీతోనే ఉంటాను, కాదు మీరు వెళ్ళండి అని వాళ్ళంతా పంపించి ఆ కృష్ణుడు ఆ గురివింద వృక్షం ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఒకేసారి పెకలించి వేశాడు. అందువల్ల సాయకురుందం ఒషిత్త తమయర్క్ అన్నారు. వాస్తవంగా వేదాంత దేశకుల వారు యాదవాభ్యుదయంలో విషయాన్ని తిరిగేస్తూ ఉన్నారు. స దుర్దమానా సురసత్వభేదాన్ నేతా సమాహూయ నృశంసచేతా ప్రస్థాపయామాస పరైరదృశ్యం నందాస్పదం నాథ విహార గుప్తం. ఆ నాథుడు విహరించేటువంటి స్థానాన్ని ఆ కంసుడు కనుక్కొని పంపించాడు. అందులో ఇది కూడా ఒక్కటి అని తెలియజేస్తున్నారు. అందువల్ల అటువంటి వృక్షాన్ని పడగొట్టాడు సమూలంగా, వేరుతో పాటు పెకలించి వేసి ఆ అసురుణ్ణి కూడా సంహరించాడు అనే వృత్తాంతాన్ని ఇక్కడ స్మరింపజేస్తున్నారు ఆళ్వార్. అందువల్ల పెరియాళ్వాలు కూడా కురుందమున్ను చిత్తారుడం చెన్ని కూడి ఆడి విడాచ్చైదు తిరుంది నాన్మరయో ఇరాపహలేత్తివాళ్ తిరుక్కోట్టియో కరుందడ ముగిల్వన్ననై కడైకొండు కైదొళం భక్తర్கள் இருந்த ஊரில் இருக்கும் மானிடர் எத்தவங்கள் செய்தார்களோ. భగవంతుణ్ణి సేవించడానికే ఈ లోకంలో పుట్టినట్లు ఉన్నటువంటి వాళ్ళ యొక్క
భాగ్యమే భాగ్యం కదా అన్నారు. అందువల్ల కురుందం ఒన్ను చిత్త. అలాగే నమ్మాళ్వార్లు కూడా కురవయాచరణి పాసురంలో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు పొయ్యి ఆళ్వార్లు కూడా చక్కగా తెలియజేస్తున్నారు. అందువల్ల షాయ కురుందం ఒషిత్త తమియర్ కంటే అసహాయ శూరుడు కృష్ణ భగవానుడు అని తెలియజేస్తున్నారు. తరువాత మాయ చగడముదైత్తం అనాడర్కు అన్నారు. ఈ మాయ చగడముదైత్తం అనాడర్కు అంటే శకటాసుర భంజన. యశోదాతల్లి తన యొక్క పుత్రుడైనటువంటి కృష్ణుణ్ణి ఒక బండి కింద కట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఉయ్యాల యమునా నదికి నీళ్లను తీసుకురాలి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆ బండిలో అసుర ప్రవేశం జరిగినది. గమనించాడు కృష్ణుడు. ఒక పక్క ఏడుస్తూ ఉండే విధంగా కాళ్లతో ఆడుకునే విధంగా ఒక తన్ను తన్నాడు ఆ బండి. అలాగే సంధి ఊడేటట్లు బండి అలాగే తునా తునకలైపోయింది అని వృత్తాంతం ఇది. ఇది చాలా ఆశ్చర్యం. చిన్న బాలుడు తండ్రిన అక్కడేమో యశోదా తల్లి అయ్యో తన బిడ్డకి ఏమైపోయినదో అని కంగారు పడుతుంటే ఆనందంగా నవ్వుతూ ఆవిడని చూస్తున్నాడు. అటువంటి అసహాయ శూరుడు అఘటన ఘటనా సమర్థుడు కృష్ణ భగవానుడు అని తెలియజేస్తూ యాదవాభ్యుదయంలో దేశికుల వారు సశాయిత క్షేమవిదా జనన్యా. సహా కృష్ణుడు శాయిత పడుకో క్షేమవిదా జనన్య అంటే క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరేటువంటి అంటే బిడ్డ యొక్క యోగక్షేమాలని కోరుకునేటువంటి జనని అయినటువంటి యశోదా తల్లి. జనన్య పర్యంకికాయాం ప్రరుదన్ కుమార. ఆ పర్యంకిక అంటారు అటువంటి ఉయ్యల్లో అలా ఎప్పుడైతే పడుకోబెట్టిందో ప్రరుదన్ కుమార. ఆ కుమారుడు అలా ఏడుస్తూ ఉన్నాడు. చిక్షేప తుంగం శకటం పదాభ్యాం పదాభ్యాం తన యొక్క పాదములతో ఆ శకటాన్ని అలా ఒక్కసారి తన్నాడు. గాఢాభిఘాతేన గిరీంద్రసారం. గిరీంద్రసారం పర్వతం వలె బలము కలిగినటువంటి అతడు ఎప్పుడైతే గాఢంగా తన్నాడో ఆ సమయంలో అది ఏమైంది. విదారితస్తస్య పదాగ్రయోగాత్ వికీర్యమాణో బహుధా పృథివ్యాం శబ్దాయమానః శకట వ్యదైత్యైః సంక్షోభయామాస జగత్ జగంత్యభీక్షం. విదారితస్తస్య పదాగ్రయోగాత్ అతని పదముల యొక్క అగ్రస్పర్శచేత ఆ బండంతా కూడా తునాతునకలైపోయింది. ఆ శబ్దం అంతటా కూడా వినిపించింది అని దేశికుల వారు శకటాసుర భంజన వృత్తాంతాన్ని తెలియజేశారు. ఇలా ఈ దీంట్లో తెలియజేస్తూ విశేషంగా షాయ కురుందముషిత్త తమియర్క్ మాయచ్చగడముదైత్త మణాళన్ నాయకుడు పేయై పిణంబడ పాలు ఉన్పిరానుక్. ఇక మరి ఒక యుక్తి ఏమిటి అంటే ఏం చేసినా కృష్ణుని సంహరించలేకపోయాడు. ఒక అందమైన యువతి ఒక స్త్రీని పంపించాడంటే ఒక రాక్షసిని పంపించాడు పూతన. ఆ పూతలని పంపించిన తర్వాత ఆ గోకులంలో అందరిలాగే ఆవిడ కూడా చాలా సౌందర్యవతిగా తయారై ఆ మాయ రూపాన్ని ధరించి అలా యశోద నందగోప గృహానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎవరూ చూడలేదు. ఆహా చాలా సౌందర్యవతిగా ఉన్నది. ఆ సమయంలో కృష్ణుడు చిన్న బిడ్డ శిశువు పాలనివ్వాలి అలా తీసుకున్నది. అన్నీ తెలిసినటువంటి వాడు కృష్ణుడు కదా. తనను చంపాలని ఆవిడ వచ్చినది తెలుసు. కానీ కృష్ణుడి యొక్క చేతిలో తాను చనిపోతుంది అని ఆ పూతనికి తెలియదు. సరే ఉండని కృష్ణుడేం చేశాడు. ఆళ్వార్లు ఒకచోట చెప్తున్నారు పూతనికి కూడా నీవు మోక్షాన్ని ప్రసాదించావు, ఆవిడకి తన స్పర్శ భాగ్యాన్ని అందించావు కదా అని ఆళ్వార్లు ఒకచోట చాలా బాధపడిపోతున్నారు. అది కూడా మాకు దక్కటం లేదే అని చెప్తూ స్తన్యేన కృష్ణ సహ పూతనాయాహ ప్రాణాన్ పపౌ లుప్త పునర్భవాయాహ లుప్త పునర్భవాయాహ యదద్భుతం భావయతాం జనానాం స్తనం ధయత్వన్న పునర్బభూవ. వేదాంత దేశికుల వారి యాదవాభ్యుదయంలో 4వ సర్గంలో ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం.
ఆ కవి యొక్క కల్పనా చాతుర్యం. స్థన్యేన కృష్ణ సహ పూతనాయా ప్రాణాన్ పపౌ. స్థన్యం పాలు. కృష్ణుడేం చేశాడు? పాలతో పాటు పూతన ప్రాణాల్ని కూడా హరించాడు అని చెప్పారు. సరే ఉండని, దీనివల్ల ఏం ప్రయోజనం అంటే, ప్రాణాన్పవౌ లుప్త పునర్భవ లుప్త పునర్భవాయా. పునర్భవం అంటే తిరిగి జన్మను పొందడం, లుప్త పునర్భవం అంటే అపునర్భవం, అపునర్భవం అంటే మరు జన్మ లేదు అని అర్థం. అంటే కృష్ణుడి యొక్క స్పర్శ ఆవిడకి కలిగినది కనుక మళ్ళీ ఆవిడకి జన్మ లేదు, జన్మ రాహిత్యం. తన యొక్క జన్మను హరించాలి అని చూసినటువంటి పూతనకు జన్మ రాహిత్యాన్ని కలగజేశాడు కృష్ణుడు అన్నారు. విరోధి నిరసన శీలత్వం అనే గుణం కదా ఇది. ఆ సమయంలో కూడా ఇప్పుడు కాళీయుడు ఉన్నాడు, అతన్ని అనుగ్రహించాడు, అతని యొక్క శిరస్సునందున యొక్క పాదాలను పెట్టి అతనికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు కదా. ఇది అందరికి కలుగుతుందా? శత్రువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి స్వామి అని చెప్తూ, ఏదద్భుతం భావయతాం జనానాం స్తనంధయత్వన్న పునర్బభూవ. భాగవతోత్తములారా, ఎవరైతే పూతనా స్తన్యపాన వృత్తాంతాన్ని వింటారో వాళ్ళు తిరిగి తల్లిపాలను త్రాగరు అన్నారు. స్తనందయత్తున్న పునర్బభూవ. స్తనందయత్తున్న పునర్బభూవ అంటే వాళ్లకు తల్లిపాలను తిరిగి త్రాగేటువంటి ఒక జన్మ ఉండదు అంటే ఏమర్థం? వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు అని అర్థం. ఎంత అద్భుతం! అందువల్ల ఈ ప్రపేయ పిణంబడ పాలున్ పిరానెక్కు ఎన్ వాసక్కుడలి ఇళందదు మాన్బే. అంటే కృత్రిమ శకటం, అలాగే కృష్ణుడు ధనుర్భంగం చేసి ఆనాడు సీతమ్మను వశపరుచుకున్న విధంగా, అంటే విరోధ నిశ్చితులాగా విరోధులను అంతం చేసినటువంటి చేష్టలను చూపెట్టి కృష్ణుడు నా యొక్క అమ్మాయి యొక్క సౌందర్యాన్ని అపహరించాడు అన్నారు. ఇలా చెప్తూ ఆ శూర్పణ యొక్క శూర్పణ చంపింటే ఒకవేళ మోక్షం వచ్చింటేదేమో, ఆవిడ యొక్క ఆ ముక్కు చెవులంతా కోసి వదిలేశాడు. కానీ పూతనికి అలా చేయలేని చెప్పి, ఎన్ వాసక్కుళలి ఇళందదు మాన్భే, పరిమళించేటువంటి కేశపాసం కల నా యొక్క కుమార్తె యొక్క, అంటే సర్వగంధ సర్వరసహనతిగా తన బిడ్డ యొక్క స్త్రీత్వాన్నే పోగొట్టుకున్నదిని ఆ మగతనాన్ని చూపించి తన యొక్క శౌర్య వీర్య పరాక్రమాదుల చేత తన బిడ్డ యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా స్త్రీత్వాన్నంతటినీ కూడా ఆ భగవంతుడు అపహరించాడు అని తల్లి పాశురంగా నమ్మాళ్ళు దేవదేవునికి విన్నవించుకున్నారు. ఈ పాశురం ద్వారా సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. సాయ కురుందం వసీత తమియర్కు మాయచ్చకడం ఉదైత మణాలర్కు పేయై పిణంబడ పాలుం పిరానుకు యాళ్వాసక్కుళలి యాళ్వాసక్కుళలి ఇళందదు మాన్బే. ఆళ్వాగ తిరువడిగళే శరణం శరణం శరణం.